హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి మరో షాక్ అజ్ఞాతంలో మాజీ మంత్రి కుమారుడు ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి పితాన సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు ఇప్పటికే పితాన సత్యనారాయణ మాజీ పిఎస్ మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు దీంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాన సత్యనారాయణ మెడకు ఉచ్చుబిగుస్తోంది అన్న విషయం అర్థమవుతోంది నిన్నటికి నిన్న ముందస్తు బెయిల్ కోసం పితాని సత్యనారాయణ కుమారుడు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని పేరు బయటికి వచ్చింది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన పితాని వెంకట సురేష్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు అతని కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు ఇప్పటికే పితాని సత్యనారాయణ వద్ద మాజీ పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో అతని ద్వారా పితాని వెంకట సురేష్ కు సంబంధించిన సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒక పక్క మాజీ మంత్రి పితాని పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ కూడా ముందస్తు బేలు కోసం ప్రయత్నం చేశారు కానీ ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మురళీమోహన్ ను సెక్రటరియట్ లో అదుపులోకి తీసుకున్నారు ఈఎస్ఐ కుంభకోణంలో తమ మెడకు ఉచ్చు బిగుస్తుందన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో పితాన్ సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ మాజీ పిఎస్ మురళీమోహన్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వారు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె లలిత్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు వెంకట సురేష్ ఏనాడు తన తండ్రి పేరు దుర్వినియోగం చేయలేదని ఆయన దగ్గర పనిచేస్తున్న మురళీమోహన్ కు ఈఎస్ఐ స్కామ్ తో ఎలాంటి సంబంధము లేదని వాదించారు అయితే ఏసీబీ తరపు న్యాయవాది ఈ వాదనతో విభేదించారు ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు వారికి ముందస్తు బయలు ప్రకటించకపోవడంతో శుక్రవారం ఏసీబీ పోలీసులు పితాని మాజీ పిఎస్ మురళీమోహన్ ను అరెస్ట్ చేసి పితాని కుమారుడు వెంకట సురేష్ కోసం గాలిస్తున్నారు తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈఎస్ఐ కుంభకోణంలో ముఖ్యంగా నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రుల పాత్రను తవ్వి తీస్తూ విచారణ సాగుతోంది ఈ కేసులో అధికారుల్ని అదుపులోకి తీసుకున్న వారి వాంగ్మూలం ఆధారంగా టీడీపీ నేతల మెడకు ఉచ్చు ఇక ఈఎస్ఏ కుంభకోణంలో నిన్నటి వరకు అచ్చెన్నాయుడు టార్గెట్ కాగా ఇప్పుడు తాజా పరిణామాలతో పితాని సత్యనారాయణకి వెన్నులో ఉనుకు పుడుతోంది ఇది రాజకీయ కక్షాదింపు అని టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నా ఏసీబీ అధికారులు మాత్రం తమ పనితో తాము చేసుకుపోతున్నారు